ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి కొడాలి నాని గారి పరిస్థితి ఏంటంటారు, అంటే పొలిటికల్ చౌరస్తాలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనని ఇంకా కొట్టిపారేశారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో దీన్ని మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు కొడాలి నాని ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉండేటువంటి పొలిటీషియన్, బాగా కోటరీలో అంటే జగన్మోహన్ రెడ్డి కోటరీ అని అంటే పేరు నాని, కొడాలి నాని, తర్వాత ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి రోజా, ఇలాంటి వాళ్ళందరూ పేర్లు, బొత్స సత్యనారాయణ, తర్వాత అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, ఇలాంటి వాళ్ళందరూ కోటరీలో మనుషులు. ప్లస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదన్నా ఆరోపణలు వచ్చినా లేదంటే ఎలాంటి విమర్శలు వచ్చినా కానీ ఇమీడియట్గా వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళు ఎక్కువగా ఫైర్ అవుతుంటారు అనేది తెలుగుదేశం పట్ల ఉన్నటువంటి అభిప్రాయం. అయితే కొడాలి నాని విషయంలో, కొడాలి నాని కానీ లేదంటే వంశీ కానీ, వీళ్ళిద్దరూ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళలను కానీ వీళ్ళని టార్గెట్ చేస్తూ వీలున్నంత వరకు పర్సనాలిటీ డ్యామేజ్ చేయడానికి, వ్యక్తిగత జీవితంలోకి గురించి రకరకాలుగా ప్రచారాలు చేశారు అప్పట్లో. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారిని అయితే అసలు దారుణమైనటువంటి విధంగా మాట్లాడారు కొడాలి నాని, కొడాలి నాని కానీ లేదా వంశీ కానీ వల్లభనేని. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా చేపిస్తున్నారు, పైగా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకుని ఇదంతా చేపిస్తున్నారు అనేది అప్పట్లో బాగా వినిపించింది. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు మీద విమర్శలతో పాటు భువనేశ్వరి గారి శీలాన్ని కూడా శంకిస్తూ మాట్లాడినప్పుడు, వల్లభనేని వంశీకి సంబంధించి తలకాయ తీసుకొస్తే డబ్బులు ఇస్తానని చెప్పి ఖమ్మంలో ఒక అతను అప్పట్లో ముందుకు వచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ఆ స్థాయిలో టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీని, ప్రత్యేకించి చంద్రబాబు గారి ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని ప్రోత్సహించారు. ప్రోత్సహించినటువంటి క్రమంలో వాళ్ళు ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడుతూ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగిస్తూ మాట్లాడి చేశారు. దానికి ప్రతిఫలంగానే మినిస్ట్రీ ఇచ్చారు ఫస్ట్ క్యాబినెట్లో ఎవరికి, కొడాలి నానికి. ఆ తర్వాత ఈయన్ని మ్యాక్సిమం ఉపయోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కమ్మ సామాజిక వర్గాన్ని లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని బాగా డ్యామేజ్ చేసేంత స్థాయిలో ఉపయోగించుకొని లాస్ట్కి ఏంటంటే వెక్స్ అయిపోయింది. వెక్స్ అయిపోయి అది వికటించేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు అతను క్యాబినెట్ నుంచి తప్పించారు. క్యాబినెట్ నుంచి తప్పిస్తే నాకు బాగా గుర్తు, చావిట్లో గొడ్డల చావిట్లో కొనుక్కున్నాడు ఈయన. అక్కడి నుంచి ఒక ఫోటో బయటకు వచ్చింది, వైరల్ అయింది అప్పుడు, గొడ్డల చావిట్లో కొనుక్కున్నటువంటి ఫోటో కొడాలి నానిది. దాంతో అతని పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఆయన దాదాపు ఒక వారం రోజుల తర్వాత బయటకు వచ్చి, నేను జగన్మోహన్ రెడ్డి కోసం ఉంటాను, జగన్మోహన్ రెడ్డి కోసమే బతుకుతాను, తను బతుకున్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర పడి ఉంటాననే యాంగిల్లో కూడా చెప్పారు ఆయన. చెప్తే దాంతో ఆయనకి గుంటూరు, పల్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ బాధ్యతలను అప్పచెప్పారు అప్పుడు. సో పార్టీలో బాధ్యతలు అప్పచెప్తున్నామని చెప్పి ఒక సంకేతం పంపించారు కొడాలి నానికి, క్యాబినెట్ నుంచి తీసేశారు అతన్ని. ఆ రోజు నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నానికి. కానీ అతనికి అర్థం కాల పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టారు. గుంటూరు, పల్నాడు ఇన్ఛార్జ్గా ఇస్తే ఎన్నికలప్పుడు ఇంకా బాధ్యతలను పెంచి పార్టీ కోసం పనిచేసేదానికి ఆయనకు అవకాశం ఇచ్చారు. సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు కొడాలి నాని. ఓడిపోయిన తర్వాత మొత్తం డిజాస్టర్ కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది కదా 2024. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలతోటి ఆయనకు ప్రతిపక్షం కూడా రాలా, ఎవరికి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. దాంట్లో భాగంగా పార్టీకి సంబంధించి కోఆర్డినేటర్లు వేశారు, రీజనల్ కోఆర్డినేటర్స్ని. రీసెంట్గా రీజనల్ కోఆర్డినేషన్ వేసినప్పుడు కొడాలి నానికి కూడా దాంట్లో అవకాశం ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మొత్తం 5 కోఆర్డినేటర్లు వేస్తారు, రీజనల్ కోఆర్డినేటర్లని 4 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు. సో జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి కోఆర్డినేటర్లకు ఇచ్చారు, కానీ కొడాలి నాని ఇలాంటి వాళ్ళకి ఇవ్వలేదు. దీంతో ఈ పాయింట్ దగ్గర ఇక కొడాలి నాని పని అయిపోయింది, ఇంకా క్లోజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా పెట్టేసింది, జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా దూరంగా పెట్టేశారు. తాడేపల్లి ప్యాలెస్లో కూడా వీళ్ళకి ఎంట్రీ ఉండేటువంటి అవకాశం లేదు రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి టాక్ ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తుంది. దానికి తగ్గట్టు రీసెంట్గా జరిగినటువంటి మీటింగుల్లో కూడా పెద్దగా ప్రయారిటీ అటు వల్లభనేని వంశీ కానీ ఇటు కొడాలి నానికి కానీ ఇస్తున్నట్టు కనిపించట్లా. అలా అని చెప్పి వీళ్ళు పార్టీ మారతారంటే పార్టీ, ఏ పార్టీ కూడా తీసుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి పార్టీలు ఏంది, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన. సో ఈ 3 పార్టీల్లో ఏ ఒక్క పార్టీ కూడా వీళ్ళని తీసుకునేటువంటి అవకాశం కనిపించట్లా. సో దీంతో చౌరస్తాలో
ఇప్పుడు ఆయన ఉన్నాడు కొడాలి నాని, చౌరస్తాలో ఉన్నాడు కొడాలి నాని, ఇటువైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే చాలా విస్తృతంగా జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో ఆయన తిరుపతి వెళ్ళాడు, తిరుమల వెళ్ళి తలనీలాలు సమర్పించుకొని చాలా కాలం తర్వాత ఫోటో బయటకు వచ్చింది. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒకప్పుడు గడ్డంతో ఉండేటువంటి కొడాలి నాని గారు ఇప్పుడు తలనీలాలు తీసుకుని గుండెతో కనిపిస్తూ ఉన్నారు. సో అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి ఆధ్యాత్మిక చింతనతో ఆయన వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది. అంతకుముందు గడ్డం పెంచుకుని గడ్డం బ్యాచ్ అనేటువంటి పేరు తెచ్చుకున్నారు ఆయన అక్కడ ఉండేటువంటి గుడివాడలో. ఇప్పుడు గుడివాడకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. గుడివాడలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమో దూరం అయ్యారు ఆయనకి. ఆయన బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ ఏంటి, బేస్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి సొంత సామాజిక వర్గం దూరం అయిన తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండాలి అనేది కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు. 2024 ఎన్నికల దాకా ఆయన ఏమనుకున్నారు, తన సొంత బలంతో గెలుస్తున్నాను అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఎందుకంటే ఆయన వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2019లోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీతో 2 సార్లు అయ్యారు. 2024లో ఓడిపోయారు ఆయన. అంతకుముందు 2 సార్లు తెలుగుదేశం పార్టీతో గెలిచారు. సో కాబట్టి ఆయన ఈ గెలుపు అంతా కూడా ఆయన సొంతం అనుకున్నాడు. అప్పుడేమో తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో గెలిచాడు. ఆ తర్వాత ఏమో 2014 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో గెలిచారు. కానీ ఆయన ఏమనుకున్నాడు, తన సొంత బలంతో గెలిచామని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నాడు. 2024 తర్వాత ఆయన సొంత బలం కాదు, ఆయన సొంత బలం లేదు, పార్టీ బలంతో గెలిచాడు అనేది అర్థమైంది. దీంతో కొడాలి నాని తోటి ర్యాలీ అయ్యే వాళ్ళు కూడా కనిపించట్లేదు ఇప్పుడు గుడివాడలో. పైగా రాబోయేటువంటి రోజుల్లో అసలు ఆయనకు భవిష్యత్తు రాజకీయంగా లేకుండా చేయటానికి అక్కడ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. దానికి సంబంధించి లోకేష్ గారే అక్కడ మానిటర్ చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తోటి ప్రతిరోజు అక్కడ మానిటర్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారిన తర్వాత మెయిన్గా ఎక్కడ కనిపించట్లేదు వీళ్ళు. అప్పుడప్పుడు ఏదో కనిపించి వెళ్ళిపోతున్నారు తప్పితే ఎక్కడ కూడా మెయిన్గా కనిపించట్లేదు కొడాలి నాని కానీ వల్లవుడిని వంశీ కానీ. సో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళే వేరే పార్టీ చూసుకున్నప్పుడు సొంత మనిషి ఇంట్లో మనిషి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కొడాలి నాని ఈ పార్టీలో కొనసాగుతాడా అని అంటే కొనసాగ తప్పని పరిస్థితి అతనికి. ఏ పార్టీలో కూడా వెళ్ళే అవకాశం లేదు. అలా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాడా అని అంటే రాజకీయ భవిష్యత్తు కోసం చూసుకుంటే కనుక ఆ పార్టీలో కొనసాగడానికి అవకాశం లేదు. కొత్త పార్టీ కోసం వెయిట్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే కోఆర్డినేటర్ల పోస్ట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితికి దిగజారిపోయింది ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోఆర్డినేటర్ పోస్ట్ కూడా ఇవ్వలేదు కదా ఆయనకి. సో ఇంకా కోఆర్డినేటర్ పోస్ట్ కూడా లేనప్పుడు ఇంకా ఆయన గుడివాడ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతకాలం కొనసాగుతాడు. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఆయన మిగతా వాళ్ళకన్నా కూడా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది, ఆయన కూడా భావిస్తుంటాడు. ఇలాంటి సమయంలో ఆయనకి ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ఉండదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళండి ఇంకా రాజకీయ భవిష్యత్తు క్లోజ్ గుడివాడలో కొడాలి నానిది అనేది వాళ్ళ అంచనా. దానికి సంబంధించిన ఆల్రెడీ ప్లాట్ఫామ్ తయారు చేసుకున్నాం. అది పైగా తెలుగుదేశం పార్టీ కామర్సించి ఆ తెలుగుదేశం పార్టీకి పదిలంగా ఉంటుంది. ఇక కొడాలి నానిది క్లోజ్ అనేది వాళ్ళు ప్రచారం చేస్తుంటే దానికి బలం చేకూరేలాగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కూడా కనిపిస్తుంది. ఆయనకి ఎలాంటి ప్రాధాన్యత పోస్టు ఇవ్వలేదు కాబట్టి ఆ పార్టీలో కూడా అతన్ని పక్కకి ఎట్టేస్తున్నారు అనే భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. Right, sir. Right. Thank you so much, sir. Thank you.